మానసిక వేదనకి ఏ మెడిసిన్ పనిచేయదు. దానికి కావాల్సింది మనశ్శాంతి. అది మనం అభిమానించే వారి నుంచి పొందే ప్రేమ మరియు చిరునవ్వుతో వస్తుంది. జీవితంలో నీది నాది, వీళ్ళు నా వాళ్ళు అనుకోవడం తప్పు. ఎందుకంటే ఏది మనది కాదు, ఎవరూ మనవారు కాలేరు. కాలంతో సాగిపోవడమే. ఇవాళ నువ్వు లేకపోతే నేను ఉండలేను అనేవాళ్ళే రేపు నువ్వు లేకపోతే నేను హాయిగా ఉండగలను అంటారు. అందుకే జీవితంలో ఎవరి మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకు తింటాడు. ఆశయంతో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపెడతాడు. ఈర్ష అధికంగా కలవాడు తన మీద తాను జాలి పడేవాడు. ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నింటినీ అనుమానించేవాడు, అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు, ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు. మనలో నిజాయితీ మనకు తోడుగా ఉన్నంత వరకు భగవంతుడు ఎప్పుడూ మనకు అండగానే ఉంటాడు. మనల్ని ప్రేమించే వారి కోసం జీవించాలి, మనల్ని ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. విధి 1000 తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎప్పటికీ మానకు, అదే నిన్ను తప్పక గెలిపిస్తుంది. మనం పలికే ప్రతి మాట ప్రేమతో ఉండాలి, నటనతో కాదు. ఏ జీవితం శాశ్వతం కాదు, ఏ ప్రాణానికి గ్యారంటీ లేదు. జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. ఎవరైనా చనిపోతే పాపం పోయారు అంటారు, బ్రతికి ఉంటే ఇంకా పోలేదా అంటారు. రేపు అనేది చూస్తామో చూడమో తెలియని మన బ్రతుకులు, పగళ్ళు, ప్రతీకారాలు ఎందుకు? అలసిపోయిన జీవితానికి ఆశలు ఎక్కువ, అంతులేని ఆశలకు సమయం తక్కువ. ఇంత వింత జీవితానికి స్వార్థానికి, ఎక్కువ స్వార్థానికి పోతే నీకు నువ్వే లోకువ. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం, గుర్తుంచుకో. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తూ ఉంటాయి, రాలిపోతూ ఉంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవాల్సిందల్లా తడబడడం కాదు, గట్టిగా నిలబడడం. చచ్చాక శవంగా మారే శరీరం, ఎవ్వరికీ కనబడని ఆత్మ, మట్టిలో కలిసే మాంసం ముద్ద, ఖాయంలో ప్రాణం పోయాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచుకొని బంధాలు. దీనికోసం అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు వదిలేయటం, పగలు, ప్రతీకారాలు, సాటివారిని మానసికంగా హింసించి పైశాచికంగా ఆనందం పొందడం, ఇది నేటి కలియుగ మానవ జీవితం. యాదృచ్ఛికంగా ఎవరూ ఎవరినీ కలుసుకోరు. ఇందులో దేవుడు ప్లాన్ ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. దేవుడు ఒకరి వల్ల ఆనందం దూరం చేస్తే ఖచ్చితంగా మరొకరి ద్వారా ఆనందం ఇచ్చి తీరతాడు. ఇదే నిజం. నిలకడగా ఉన్న నీరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడింటి పట్ల అప్రమత్తంగా ఉండండి. మనకు మంచి అనిపించింది మాత్రమే చేయాలి, కానీ మనము అనిపించుకోవడం కోసం చేయకూడదు. రక్తం, చెమట, గౌరవం మొదటివి రెండు నీవు ఇవ్వగలిగితే మూడోదాన్ని నీవు సంపాదించుకోగలవు. మనకున్న చిన్న జీవితంలో మనల్ని ఇష్టపడేవారో, అభిమానించేవారో, ప్రేమించేవారో దొరకడం కష్టం. ఈ విశాల విశ్వంలో మనమంతా కేవలం రేణువంత. అందిన అభిమానాన్ని చులకనగానో, నిర్లక్ష్యంగానో చూస్తే తర్వాత జీవితకాలం వెతికిన వారిని జ్ఞాపకాలతో తప్ప మరి ఎక్కడా వెతుక్కోలేము, వెనక్కి తెచ్చుకోలేము కూడా. జీవితంలో నీకు కొంతమంది దుర్మార్గులు ఎదురయ్యారని, నీవు కూడా నీలోని మంచితనాన్ని మర్చిపోవాలి అని ప్రయత్నించకు. చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే అది పొరపాటు కాదు, అది వారికి ఉన్న అలవాటు. బలం ఉందని ప్రతి బరువును మోస్తూ పోతే అలసటకు బానిసగా బ్రతకాల్సి వస్తుంది. పక్కవాళ్ళు మన గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని తెలిసి బాధపడకు. ఫ్యూచర్లో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలి అంటే ఏం చేయాలి అని ఆలోచించు.
బంధాలు వాటంతట అవే దూరం కావు. ఒకరి ప్రవర్తన, నిర్లక్ష్యం, వ్యక్తిత్వం వలన ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోకపోవడం వలన బంధాలు దూరమవుతాయి. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తడానికి ఎలా అయితే సమయం పడుతుందో, నిన్ను బాధ పెట్టిన వారు బాధపడటానికి కూడా అలాగే సమయం పడుతుంది. చేయాల్సిందల్లా ఓపికతో ఎదురు చూడడమే. ఒక మగవాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక అమ్మాయి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలా ప్రవర్తిస్తుంది. ఎవరు ఏమనుకున్నా ఇది మాత్రం నిజం. ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు, ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మర్చిపోతే కానీ బతకలేము, కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు. బరువు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసినవాడే గొప్పవాడు, మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసినవాడే గొప్పవాడు. స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా దూరం చేయగలదు. జీవితం విరక్తి పుట్టడానికి 1000 కారణాలు ఉన్నాయి, కానీ చిన్న ఆశ రేపటి రోజు ఇలా ఉండదేమో అని. అందుకే నవ్వుతూ నటించాలి ఈ జీవితాన్ని. ఎవరైతే మరొకరి క్షేమం కోరుకుంటారో వారి క్షేమం భగవంతుడే కోరుకుంటాడు. బంధం కూడా పక్షిలాంటిదే, నిర్లక్ష్యం చేస్తే ఎగిరిపోతుంది, గట్టిగా పట్టుకుంటే చనిపోతుంది. ప్రేమతో జాగ్రత్తగా పట్టుకుంటే మనతోనే ఉంటుంది. మొండితనం అనేది సాధించడంలో ఉండాలి కానీ వాదించడంలో కాదు. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండడం. కన్న తండ్రి లేని పుట్టిల్లు ప్రతి ఆడపిల్లకు ఒక నరకమే. అమ్మ అర్థం చేసుకోకపోయినా నాన్న ఖచ్చితంగా ఆదరణ పంచుతాడు. కానీ నాన్నలేని లోటు ఆ కుటుంబంలో ఆ ఒక్క కూతురికి మాత్రమే తెలుస్తుంది. ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. కఠిన సందర్భాల్లో కోపాన్ని ప్రదర్శించకపోవడం, వంకర వ్యక్తిత్వాన్ని వంతపాడడం రెండూ ఒకటే. కొన్నిసార్లు మన పరిస్థితి పుస్తకంలో పేజీ తిప్పినంత సులువుగా గడిచిపోదు. సమయం పడుతుంది, జీవితం కదా, అనుభవం నేర్పుతుంది. తడబడినా త్వరబడినా ఆస్వాదించాలి, ఆశించాలి, తద్వారా కుదుటపడాలి. ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు, అతను తనంతట తాను మారాలి అనుకునే అంతవరకు. ఆశలను పెంచే పరిచయాలు 100 ఉండడం కంటే అండగా వచ్చే పరిచయం ఒక్కటి ఉండడం చాలా మంచిది. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. గమ్యం చేరేందుకు 1000 మార్గాలున్నా వాటిని ఉపయోగించుకోవడం చేత కాకపోతే అవన్నీ వ్యర్థమే. బదులు తెలియని ప్రశ్నలకు సమాధానం కాలం చెప్పినంత తేలికగా ఏమేదావి చెప్పలేడు. చుట్టూ ఉన్న నీరు ఓడను ఏమీ చేయదు, ఆ నీరు ఓడలోకి చేరితేనే ప్రమాదం. అలాగే మనిషికి సమస్యలు చుట్టూ ముట్టినప్పుడు మనిషిని కృంగదీయవు, ఆ సమస్యలను మనసులో పెట్టుకుంటే అసలు ప్రమాదం. ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నంత వరకు మనిషిని ఏ సమస్య కృంగదీయదు. నేర్చుకున్నాము అనే అహం కన్నా తెలుసుకోవాలి అనే ఆసక్తి చాలా గొప్పది.